క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మహా కృపను బట్టి ఈ రీతిగా ఈ ఛానల్ ద్వారా మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి కృప చూపిన దేవాతి దేవునికి మొదటగా నేను వందనస్తుని అలాగే నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని కలుగు చేసినటువంటి పెద్దలు దైవజనులు రెవరెండ్ రత్నకుమారయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే ఈ వారము ఈ వాక్యము స్పాన్సర్ చేసినటువంటి ప్రియా తల్లిగారు మరి మా తల్లిగారు కృపమ్మ గారు రిటైర్డ్ టీచర్ పామూరు వారికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే వాక్యము శ్రద్ధగా వింటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియపరుస్తున్నా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను ఈ రోజున ఎందుకు నేను ఈ వాక్య భాగాన్ని తీసుకున్నానంటే ఈ రోజు ప్రభువును తెలుసుకున్న వారు దేవుణ్ణి అంగీకరించిన వారు అన్ని తెలిసిన వారు కూడా ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతో వేదంతో ఉంటున్నారు బాధతో ఉంటున్నారు అందరూ కూడా ఆనందాన్ని కోల్పోయిన అనుభవాల్లో ఉంటున్నారు సంతోషాన్ని కోల్పోయిన అనుభవాల్లో ఉంటున్నారు కాబట్టి పౌలు గారు ఈ వాక్యం ద్వారా మరి వారందరిని కూడా మీరు ఆనందించుడి మళ్ళా చెప్పుచున్నాను ఆనందించుడి అనే మాటను ద్వారా ఈ రోజున దుఃఖములో ఉన్న వారిని వేదనలో ఉన్న వారిని బాధల్లో ఉన్న వారిని ఒంటరి అనుభవాల్లో ఓడిపోయిన అనుభవాల్లో ఉన్న వారిని ఈ వాక్యం ద్వారా బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం అయ్యున్నదని నేను జ్ఞాపకం చేస్తున్నా నిజమే ఈ రోజున లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిస్థితుల్లో ఆనందం లేక సంతోషం లేక ఒంటరి అనుభవాల్లో ఓడిపోయిన అనుభవాల్లో వ్యాధులు వస్తాయని మరణం వస్తాదని దిగులుతో చింతతో భయపడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా కానీ ఈ సమయంలో ఆనందించడం అంటే అది ఎవరు కూడా ఇష్టపడకపోవచ్చు సంతోషించండి అని అంటే ఎవరు కూడా ఇష్టపడకపోవచ్చు కానీ పౌలు గారు ఆ మాట చెప్పిన ఆ పరిస్థితి మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడ నుండి ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తున్నారంటే చెరలో ఉండి రాస్తూ ఉన్నాడు అందుకే ఈ పత్రిక థియాలజీ ప్రకారంగా చెరపత్రిక అని రాయబడింది అంటే చెరసాలలో ఉన్న వ్యక్తికి ఆనందం ఉండదు చెరసాలలో ఉన్న వ్యక్తికి సంతోషం ఉండదు చెరసాలలో ఉన్న వ్యక్తికి మరి వేదన ఉంటుంది బాధ ఉంటుంది కానీ ఆయన వేదనలో ఉండి కూడా బాధలో ఉండి కూడా సంఘానికి ఏమని ఉత్తరం రాస్తున్నాడంటే మీరు ఆనందించుడి మళ్ళా చెప్పుచున్నాను మీరు ఆనందించుడని తెలియపరుస్తూ ఉన్నాడు ఈ రోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చెరలో ఉండి కూడా వేదనలో ఉండి కూడా ఒంటరి అనుభవంలో ఉండి కూడా ఆయన ఆనందించండి అని అంత ధైర్యంగా ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏ అనుభవం కలిగి ఉంటే ఎన్ని బాధల్లో ఉన్నా వేదనలో ఉన్నా సంతోషించగలరో పౌలు గారు జీవితంలో అనుభవిస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజున మనం కూడా చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆ ఆనందాన్ని పొందుకోలేక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆ సంతోషాన్ని పొందుకోలేక చాలామంది ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని పొందుకోవటం కొరకు ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని పొందుకోవటం కొరకు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మాకు సంతోషం కావాలి ఆనందం కావాలని పరుగులు తీస్తూ ఉన్నారే కానీ దేవుని దగ్గర ఉన్న ఆనందాన్ని పొందుకునే మార్గాన్ని తెలుసుకోవట్లేదు ఆ మార్గంలో ప్రయాణం చేయట్లేదు అని ఓ సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను నిజమే వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి మరణాలు వస్తాయి కానీ వాటిని ఊహించుకొని నీ ఆనందానికి నువ్వు దూరం అవ్వద్దు ఏదో వస్తుంది మనల్ని కబలిస్తాదని చెప్పి నువ్వు భయంతో బ్రతకొద్దు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఎన్ని శ్రమలు నీకున్నా ఎన్ని బాధలు నీకున్నా ఎన్ని ఒంటరి అనుభవాలు నీకున్నా నువ్వు ఆనందించాలి సంతోషించాలంటే బైబిల్లో నుంచి కొన్ని శ్రేష్టమైన మాటలు ఈరోజున మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను ఎవరైతే ఈ అనుభవాలు కలిగి ఉంటారో వారు నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాం నిజముగా దేవుని మార్గంలో ప్రయాణం చేయకుండా నువ్వు లోకంలో ప్రయాణం చేసి
నేను ఆనందం పొందుకోలేకపోతూ ఉన్నాను, నేను సంతోషం పొందుకోలేకపోతూ ఉన్నాను, నేను సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నానని ఒకవేళ వేదన పడుతూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యా నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా బంధువులు ఉన్నారు, నాకు అన్ని ఉన్నాయి, కానీ నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నేను సంతోషించలేకపోతూ ఉన్నాను, నేను నవ్వుకోలేకపోతూ ఉన్నాను, నేను ఆనందంగా అందరితో కలిసిమెలిసి జీవించలేకపోతూ ఉన్నాను అని చెప్పి డాక్టర్ గారు చెప్పారంట. డాక్టర్ గారు ఆ వ్యక్తిని అన్ని పరీక్షించి నీకన్నీ కూడా బాగున్నాయి, ఎందుకు నువ్వు ఒంటరిగా వేదన బాధ అనుభవిస్తూ ఉన్నావు అని చెప్పి ఆయన కొన్ని మందులు రాసిచ్చి ఒక మాట చెప్పారంట ఆ వ్యక్తికి ఆ డాక్టర్ గారు. అయ్యా నువ్వు ఆనందించాలి అనంటే, నువ్వు సంతోషించాలంటే మన గ్రామంలో ఒక సర్కస్ జరుగుతూ ఉంది, నువ్వు ఆ సర్కస్కి వెళ్ళు, ఒక రెండు గంటలు ఆ సర్కస్లో నువ్వు చక్కగా నవ్వుకోవచ్చు, చక్కగా ఆనందించవచ్చు, చక్కగా సంతోషించవచ్చు. ఎందుకంటే ఆ సర్కస్లో ఒక బహువును ఉన్నాడు, అతను వెళ్ళిన వారందరినీ కూడా చాలా సంతోషపరుస్తూ ఉన్నాడు, చాలా ఆనందపరుస్తూ ఉన్నాడు, అందరూ నవ్వుకుంటూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు తప్పక ఆనందాన్ని పొందుకుంటావు, నువ్వు తప్పక సంతోషిస్తావు అని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అందరినీ నవ్విస్తున్నటువంటి ఆ సర్కస్లో ఉన్న ఆ బహువుని ఎవరో కాదయ్యా, నేనే అన్నాడంట. అంటే ఆయన జీవితంలో అందరిని నవ్విస్తున్నాడు, కానీ ఆయన జీవితంలో ఆనందం లేదు. అందరినీ సంతోషపరుస్తూ ఉన్నాడు, కానీ ఆయన జీవితంలో సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఈరోజు నా అటువంటి అనుభవాల్లో ఉన్న అనేక మంది ఈ వాక్యము వింటూ ఉండవచ్చు. నీ జీవితంలో అన్నీ నీకు ఉండొచ్చు, నీ జీవితంలో ఆనందం లేదేమో, నీ జీవితంలో సంతోషం లేదేమో, నువ్వు అందరితో సంతోషంగా ఉండలేక వేదన పడుతూ ఒంటరి అనుభవాలతో నువ్వు ఒకవేళ ఉంటే, ఓడిపోయిన అనుభవాలతో నీవు ఉంటే, నీతోనే దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన ఆనందము సంతోషం పొందుకోవాలంటే ప్రాముఖ్యమైన ఒక మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, నువ్వు సంతోషించాలంటే నీవు రక్షింపబడాలి, రక్షణ పొందితేనే నిజమైన ఆనందము. రెండవది, రక్షింపబడిన నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. మూడవది, నువ్వు ఆనందించాలి సంతోషించాలంటే నీవు దేవుని ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ప్రార్థనలో నువ్వు ఆనందించగలవు, ప్రార్థనలో నువ్వు సంతోషించగలవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఆ మొదటి అధ్యాయంలో అక్కడ హన్నా అనే ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమెకి వివాహమైంది, బిడ్డలు లేరు, వేదనతో బాధతో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుని ఉంది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భఫలం వచ్చింది, గర్భం ధరించింది, కానీ ఆమెకి గర్భం వచ్చినందుకు ఆమె సంతోషించలేదు, ఆనందించలేదు. కానీ ఆ 2వ అధ్యాయము 1వ వచనం మీరు చదివినట్లయితే ఆమె అంటుంది, నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్తూ ఉంది. అంటే ఆమె లేనిది పొందుకున్నప్పుడు ఆనందం రాలేదు, గర్భము సంతానం కలిగినప్పుడు ఆమెకు ఆనందం రాలేదు, కానీ 2వ అధ్యాయంలో ఆమె ఏం పొందుకుందంటే రక్షణ పొందుకుంది. ఎప్పుడైతే రక్షింపబడిందో ఆమె జీవితంలో నిజమైన రక్షణ ఆనందాన్ని పొందుకుంది. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు రక్షింపబడకపోతే నీ జీవితంలో ఆ ఆనందము అనుభవాలు ఉండవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు రక్షింపబడకపోతే ఈ లోకంలో నువ్వు పొందుకునే ఆనందాలన్నీ క్షణకావేశము లేదు, కొద్ది సమయం ఉండే ఆనందము సంతోషము అని నేను జ్ఞాపకం చేస్తున్నా. నిజమైన ఆనందము, శాశ్వతమైన ఆనందము, రక్షణ ఆనందం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యగ్రంథములు 8వ అధ్యాయంలో ఒక అధికారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక రాణి కందకి అనే ఆ రాణి దగ్గర ధనాగారం మీద అధిపతి అయినటువంటి ఆ వ్యక్తి యెరూషలేముకి వెళ్ళాడు, ఆరాధించాడు, తిరిగి రథం మీద వస్తూ ఉన్నాడు, బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆయన జీవితంలో అధికారం ఉంది, హోదా ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన జీవితంలో ఆనందం లేదు,
సంతోషం లేదు. వాళ్ళ మందిరానికి వెళ్తూ ఉన్నాడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఈ రోజున చాలా మంది నామకర్త క్రైస్తవులు కూడా ఇటువంటి అనుభవంలో కలిగి ఉంటున్నారు. మందిరానికి వెళ్తూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, కానీ వారి జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారు. వారి జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు. ఆ రక్షణ ఆనందాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి కూడా అటువంటి అనుభవంలోనే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు మరి ఫిలిప్తో మాట్లాడాడు, నువ్వు పరిగెత్తుకుంటూ ఆ గాజా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని కలుసుకొని అతనికి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు, మరి సువార్తికుడైనటువంటి ఫిలిప్ గారు వెళ్ళి ఆ రథమాపి ఆ రథమెక్కి ఆయన చదువుతున్న వాక్యాన్ని గురించి ఆయనకి సువార్తను ప్రకటించి ఆయన మారు మనసు రక్షణ పొందడానికి, అలాగే నీళ్లున్న స్థలంలో బాప్తిసం ఇవ్వడానికి మరి వాక్యం బోధించాడు. ఆ వ్యక్తి కూడా ఆ వాక్యానికి అంగీకరించి ఆ రథమాపి ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం అని చెప్పి బాప్తిసం తీసుకున్నప్పుడు ఫిలిప్పు ఆకాశ నక్షత్రములు కొనుపోబడ్డాడు. ఈ నపంసకుడు అనేటువంటి ఈ అధికారి నీళ్లలో నుంచి సంతోషంగా ఆనందంగా ఆయన తన ఇంటికి వెళ్ళాను అని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. అంటే ఆయన జీవితంలో ధనం ఉంది, ఆనందం లేదు. ఆయన జీవితంలో అధికారం ఉంది, సంతోషం లేదు. ఎప్పుడు ఆనందించాడు, ఎప్పుడు సంతోషించాడంటే ఆయన ఎప్పుడైతే సువార్త విన్నాడో, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆ రక్షింపబడ్డాడు, నిజమైన రక్షణ ఆనందాన్ని పొందుకున్నాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని వేదనున్నా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఒంటరి అనుభవాల్లో కన్నీటి అనుభవాల్లోనూ నీవు ఆనందించాలి, సంతోషించాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిజమైన ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే, నిజమైన సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈరోజే నువ్వు రక్షింపబడాలి. ఈరోజే సెలవు దగ్గరికి వచ్చి నీ పాత జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని మారు మనసు పొంది నువ్వు బాప్తిసం తీసుకొని రక్షింపబడి దేవుని సన్నిధికి వెళ్తూ ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని ఆ సంతోషాన్ని పొందుకుంటూ అనే రక్త మాంసాలు పాలుభాగస్తులైతే తప్పక ఆ రక్షణ ఆనందాన్ని దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఆ దేశంలో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు, ఉన్నతమైన అనుభవంలో ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నారనేది విన్నప్పుడు ఆయన చూడాలని ఆశ కలిగి వెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కాడు. ప్రభువారు వస్తున్న మార్గంలో ఆయన చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ప్రభులు వారే ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆయన చూశాడు, జక్కయ్య నువ్వు దిగిరా అని పిలిచాడు. జక్కయ్య అనగా పవిత్రుడు, పేరులో పవిత్రత ఉంది కానీ జీవితంలో అంతా కూడా అపవిత్రతే, జీవితం అంతా కూడా పాపంతో నిండిపోయింది. ప్రభు ఎప్పుడైతే పిలిచాడో, ఎప్పుడైతే ఆయన హృదయంలో చేర్చుకున్నాడో, ఎప్పుడైతే జక్కయ్య ప్రభుని ఆ ఇంటికి ఆహ్వానించాడో, ఆయన పాత జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా నేను పాపిని, నేను అన్యాయస్తుని అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు వారు ఒక మాట అంటూ ఉన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను అబ్రహాము కుమారుడే అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో నిజమైన ఆనందము సంతోషము ధనం ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు, హోదా ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే తన పాత జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడో, విడిచిపెట్టాడో, రక్షింపబడ్డాడో, ఆయన జీవితంలో నిజమైన ఆనందం పొందుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఆయన సన్నిధిలో నిజమైన ఆనందము సంతోషం ఉన్నది. ఈరోజున చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, చాలామంది దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళకుండా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, దేవుడు మాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు, దేవుడు మాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు అని వేదనలో బాధలో ఉంటూ ఉన్నారు. నిజమైన ఆనందము ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకదు, నిజమైన సంతోషం నీకు ఎక్కడే దొరకదు. ఏ షాపులోకి వెళ్ళి ఒక కేజీ ఆనందాన్ని ఇవ్వండే ఎవరివ్వరండి, ఏ షాప్కి వెళ్ళి ఒక కేజీ సంతోషాన్ని కట్టమంటే ఎవరు కట్టరు. నిజమైన ఆనందము సంతోషము ఎక్కడ ఉన్నదంటే ఆయన సన్నిధిలో ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం మీరు చదువుకోండి, 42వ కీర్తన 4వ వచనంలో నీ సన్నిధిలో ఆనందము, నీ సన్నిధిలో సంతోషం ఉన్నదని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైన సంతోషము ఆనందము మనం పొందుకోవాలి అనంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆనందాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి,
నీ కుటుంబమంత కూడా దేవుని సన్నిధికి ఆ సంతోషము ఆనందముతో నీ కుటుంబం కూడా నింపబడాలి అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి పౌలు గారు ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు కొరడా దెబ్బలు రక్తపు మడుగుల అనుభవాలు చూస్తూ ఉన్నా కానీ ఆయన అంటూ ఉన్నాడు మీరు ఆనందించండి అంటున్నాడు ఆయన కూడా శ్రమల్లో బాధల్లో కష్టాల్లో కూడా ఆయన కూడా ఆనందము పొందుతూ ఉన్నాడు అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ నీ స్థితి ఏంటో నాకు తెలియదు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు నీ కుటుంబము ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు కానీ దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీకు నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆ నిజమైన ఆనందాన్ని నువ్వు డబ్బు ద్వారా సంపాదించుకోలేవు ఆ నిజమైన ఆనందాన్ని నువ్వు బంగారం ద్వారా సంపాదించుకోలేవు ఆ నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు మనుషుల ద్వారా పొందలేవు కానీ కేవలము రక్షణ ద్వారా మాత్రమే నువ్వు పొందగలవు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవది దేవుని మందిరానికి వెళ్తేనే నువ్వు నిజమైన ఆనందము సంతోషము పొందగలవు అని నేను జ్ఞాపకం చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా మరొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11 12 వచనాలు మీరు గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట అంటాడు మనుషులు మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఆనందించండి మీరు సంతోషించండి ఎందుకంటే మీ ఫలము పరలోకములో అధికమవుతాది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ లోకంలో సేవలో ఉన్నప్పుడు పరిచర్యలో ఉన్నప్పుడు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అలాగే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అనేక మంది మనల్ని హేళన చేస్తారు దూషిస్తారు కానీ దేవుని పరిచర్యలో ఉన్న ఆనందము దేవుని పరిచర్యలో ఉన్న సంతోషము అలాగే ఈ పరలోకంలో మనం పొందుకోబోతున్న ఆ ఆనందము ఆ సంతోషాన్ని చూసి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానం ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పరిచర్యలను ఉండగలిగితే నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తావని జ్ఞాపకం చేస్తూ ఇంకా ఎవరైనా ఓడిపోయిన అనుభవాల్లో కన్నీటి అనుభవాల్లో ఉంటే ఈరోజే రక్షణ అనుభవంలోకి రండి ఈరోజే దేవుని సన్నిధికి రండి ఈరోజే ప్రభు పరిచర్య చేయటానికి ఒక తీర్మానం చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక తల వంచండి మీ కొరకు ఒక మాట ప్రార్థన చేస్తాను తల వంచండి మీ కొరకు ఒక మాట ప్రార్థన చేస్తాను ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నిజమైన ఆయన ఎవరి జీవితాల్లో కూడా ఆనందం లేక సంతోషం లేక వంటి అనుభవాలు వేదనలో కన్నీటి అనుభవాలు అనేక మంది చూపిస్తూ ఉన్నారు అనేక మంది చూపిస్తూ ఉన్నారు అయ్యా వ్యాధుల ద్వారా బాధల ద్వారా అయ్యా అనేక మంది కన్నీటి అనుభవాలు ఉన్నాయి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలియక నిజమైన సంతోషాన్ని ఎక్కడ పొందుకోవాలో తెలియక ఈ లోకంలో వెతుకులాడుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ అయ్యా ఇదే నిజమైన ఆనందం అని చెడు అలవాట్లకి అయ్యా బానిసలు అయిపోయిన ఆయన వారి జీవితాలు పాడు చేసుకుంటూ వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ అయ్యా సంఘానికి దేవునికి సేవకుడికి అవమానాలు నిందలు తెస్తూ జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారయ్యా అయ్యా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి నిజమైన సంతోషము ఆనందము రక్షణలో ఉన్నదని నిజమైన ఆనందం సంతోషము దేవుని సన్నిధిలో ఉన్నదని నిజమైన ఆనందము సంతోషము దేవుని పరిచర్యలో ఉందని తెలుసుకొని ఈరోజే నాయన బిడ్డల రక్షణలోకి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా అలాగే దీని నలుపుడైనా నా పరిచర్యను ప్రేమించి అయా స్పాన్సర్ చేసినటువంటి ప్రతి తల్లిగారిని దీవించండి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచండి ఆ బిడ్డల బిడ్డలు మీరు ఆశీర్వదించమని మీరు మాత్రమే ఘనత పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ యేసయ్యా అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిన్నెసహ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి స్పాన్సర్ చేసిన ప్రియ తల్లిగారికి వారి కుటుంబానికి నిత్యము తోడయుండు నువ్వుగాక ఆమేన్.